డాక్టర్ గారు నా వయసు 67 సంవత్సరాలు నాకు గత నెలలో క్యాట్రాక్ సర్జరీ జరిగింది ఇప్పుడు నా చూపు బాగానే ఉంది నాకు చూపు తగ్గకుండా ఉండాలంటే నేను ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఆహార నియమాలు అంటే ప్రత్యేకంగా ఏముండండి ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అయినాక జనరల్ గా చెప్తుంటాము ఆపరేషన్ అయిపోగానే అన్ని తినేయొచ్చు గట్టివి కూడా నవలొచ్చు ఏదేమైనా ప్రాబ్లం ఉండదు అని ఎందుకంటే పాత రోజుల్లోగా క్యాట్రాక్ట్ సర్జరీలో కుట్లు అవి ఉండవు ఇప్పుడు ఇంజెక్షన్ లేకుండానే చేసేస్తూ ఉంటాం సో ఇదివరకు రోజుల్లో అంటే ఇన్సిషన్ పెద్దగా ఉండి దానికి కుట్లు వేయాల్సి వచ్చేది దగ్గిన గట్టి నవిన అటువే పడుకున్నా చాలా ఇబ్బంది అని చెప్పి అలాంటి జాగ్రత్తలు చెప్పేవాళ్ళం ఇవాళ రేపు అలా ఏమి లేదు సూచర్లెస్ సర్జరీస్ ఈజీగా అయిపోతుంది చిన్న వుండ్ కాబట్టి వుండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఆహారం గట్టి పదార్థాలు తినకూడదని నియమాలు ఏం లేవు అలాగే బలవర్ధకమైన ఆహారం ఎవరికైనా మంచిదే ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో డాక్టర్లు అందరూ కూడా సూచిస్తున్నారు కదా ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార నియమాలు పాటించాలి అని అంటే మంచి ఫ్రూట్స్ కావచ్చు తాజా కూరగాయలు లాంటివి అలాంటి వాటి మీద అంటే ఇప్పుడు జనరల్గా ఐలో అందరికీ వచ్చే ఏంటంటే విటమిన్ ఏ ఇంపార్టెంట్ అని విటమిన్ ఏతో పాటు అన్ని విటమిన్లు ఇంపార్టెంట్ అండి కంటికే కాదు బాడీకి అన్నిటికీ కూడా ఎందుకంటే ఒక విటమిన్కే ఐకి అని సంబంధం లేదు కొన్నిసార్లు ఏ విటమిన్ అయినా కూడా ఎలాంటి విటమిన్ అయినా కూడా ఒక్కొక్కసారి మన బాడీలో డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇండైరెక్ట్గా అది మనకి ఎఫెక్ట్ చేయొచ్చు సో విటమిన్ బి12 లాంటివి కూడా ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ పెరగడాలు కొన్ని ఆప్టిక్ నర్వ్ మీద దాని ఎఫెక్ట్ ఉండడాలు అటువంటిప్పుడు ఇండైరెక్ట్గా వెనుక రెటినాని కానీ ఆప్టిక్ నర్వ్ని ఎఫెక్ట్ చేయొచ్చు సో అన్ని రకాల విటమిన్లు లభించేటట్టు చూసుకోవాలి అలా ప్రత్యేకంగా క్యాట్రాక్ట్ సర్జరీ అయినాకే అని ఏమీ లేదు అండ్ నేను చెప్పినట్టు ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా అవి హెల్ప్ చేస్తాయి అలాగే హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ 15-20 రోజులు కళ్ళు నలపకుండా ఉండడం ఇంపార్టెంట్.